हाय अंडे वेलकम टू मॉम्स न्यू रेसिपी मन इडली पिंडी तोटी रेंडु वैरायटीज चूसुकुंटुन्नामु अंदुलो फर्स्ट वैरायटी चूद्दाम इप्पुडु फर्स्ट आइटम इडली चिल्ली दानिकि कावाल्सिन पदार्थालु फर्स्ट इडलीलु ग्रीन चिल्लीस क्याप्सिकम सन्नगा तरुक्कोवाली आनियन्स सोया सॉस टमाटो केचप जिंजर गार्लिक पेस्ट साल्ट फर्स्ट मनम इला इडली कट चेसुकोवालंडि चिन्न चिन्नगा वेयिंचेसुकोवाली नूनेलो वेयिंचुकोवाली लाइट गोल्डन ब्राउन कलर वच्चे वरकु वेयिंचुकोवाली इदि ईवनिंग स्नाक्स की बागुंटदंडि एप्पुडु ओकेलाग इडलीलु काकुंडा पिल्ललकि इट्ला वेरैटीगा चेयोच्चु इला ई कलर वच्चे वरकु तीसुकोंडि इप्पुडु पैन पेट्टेसि आयिल वेसेसि मनम फर्स्ट चिल्ली వేసుకుంటామండి ग्रीन चिल्लीस ఆనియన్స్ లైట్ గా ఫ్రై అవనిద్దాం ఇందులోనే క్యాప్సికమ్ యాడ్ చేసేయండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత టమాటో కెచప్ ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాము పెప్పర్ పౌడర్ సాల్ట్ కొద్దిగా మిక్స్ చేసేయండి ఇలా ఇక్కడ వెజిటబుల్స్ ఫుల్ గా ఉడకనక్కర్లేదండి లాస్ట్ లో సోయా సాస్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనము ఫ్రై చేసిన ఇడ్లీలు యాడ్ చేస్తాము ఇది కలిపేసుకోండి ఇడ్లీలు ఫ్రై కలిపేసేసి మనం డిష్ అవుట్ చేసుకోవడమేనండి డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీర తోటి డెకరేట్ చేసుకోండి ఇడ్లీ చిల్లీ రెడీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు మన సెకండ్ వచ్చేసి వైట్ డోక్లా సెకండ్ రెసిపీ ఇక్కడ నేను ఒక చిన్న కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నానండి కొద్దిగా ఇట్లా మిక్స్ చేసి ఫస్ట్ ఇందులో మిరపకాయలు పచ్చిమిరపకాయలు దానికి సరిపడా పచ్చిమిరపకాయలు సాల్ట్ కొద్దిగా సోడా బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ ని పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఘాటు ఉంటుంది ఫస్ట్ ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకోవాలి ఇలా గుంట ప్లేట్ తీసుకొని నూనె అంతా అప్లై చేసి అందులో వేసుకోవడమే త్రీ ఫోర్త్ వరకే వేయాలండి ఫుల్ నిండుగా వేయకూడదు ఎందుకంటే అది ఇడ్లీలాగా మనకు పొంగి వస్తుంది ఇది వేసిన తర్వాత మనం ఇడ్లీ కుక్కర్ పెట్టేసి వాటర్ పోసేసుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్ ఇందులో పెట్టేస్తాము ఇది ఆవిరి ఉడికిస్తున్నాము ఇప్పుడు ఒక 15 మినిట్స్ ఉడికించాలండి ఇది 15 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ ప్లేట్లో నుంచి ఇంకో ప్లేట్లోకి ఇలా మార్చుకోండి ఇలా ఉల్టా తిప్పేసి తీస్తే వచ్చేస్తుంది మనకి ఈజీగా ఇప్పుడు మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఇస్ గా తిప్పేసేయండి ఇలా టర్న్ చేసుకోండి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు దీనికి మనము తాలింపు వేద్దాము మళ్ళీ చిన్న పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఆవాలు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇది కొద్దిగా వేగిన తర్వాత దీని మీద మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఇప్పుడు ఇడ్లీ మీద మనం చేసి పెట్టుకున్న దాని మీద బాగా ఆయిల్ అంతా ఫుల్ అంతా మొత్తం స్ప్రెడ్ చేయండి ఇట్లా ఆయిల్ పీల్ చేసుకుంటది మీకు ఇలా కొత్తిమీరతో డెకరేట్ చేసుకొని మీకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోండి ఇక నేను కట్ చేస్తున్నా చూడండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కూడా చాలా బాగుందండి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టపడతారు ఇక్కడ చూడండి స్పంజీగా వచ్చింది అంతే మన వైట్ డోక్లా రెడీ అండి ఇది గుజరాతీ ఫేమస్ ఐటమ్ అండి నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ